హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కందిపప్పు టమోటాతోనే సూపర్ కూర చేశాను ఫ్రెండ్స్. టమోటా కందిపప్పు ఇది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి కానీ, సంగట్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కూడా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. లాస్ట్ వరకు చూడండి ఇది ఎలా చేశా అన్నది. ప్రతి ఒక్క విషయం కూడా శుభ్రంగా నీట్గా చూపించాను ఫ్రెండ్స్. ఫస్ట్ కందిపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ కందిపప్పు తీసుకునేటప్పుడు మంచిది నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మంచి రుచి వస్తుంది. ఇంట్లో రెండు మూడు రకాల క్వాలిటీస్ ఉంటాయి అన్నట్టు. వాటిలో ఏంటంటే మేల్ రకం తీసుకుంటే ఏంటంటే మంచి రుచి వస్తుంది, సెకండ్ క్వాలిటీ తీసుకుంటే ఎట్టయినా రుచి తగ్గుతుంది అట్లా. ఇప్పుడు నీళ్లు పోసి మనం 1-5 సార్లు లేదా 3-4 సార్లు అయినా సరే అది మురికిపోయేదాన్ని బట్టి, ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ మనం కడిగిన తర్వాత నీళ్లు పోస్తే ఆ నీళ్లు కూడా నీట్గా కనపడాలి, అట్లా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన వాటిని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమోటాలని కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఆ టమోటాలని కూడా అందులో వేసుకుందాం. కందిపప్పు ఏంటంటే ప్రెషర్ కుక్కర్లు అయితేనే సూపర్గా తొందరగా ఉడుకుతుంది. అందుకు ఇప్పుడు ఒక 4 చిన్న ఉల్లిపాయలని వేసుకుందాం. వేసుకున్నాక చింతపండు కొద్దిగా, అంటే బాగా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అంత మన పునుగులలో ఆ చిన్న ఉల్లిపాయ అంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. కారం వేసుకున్నాక ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది పచ్చగా అవుతుంది అన్నట్టు. నూనె కూడా లైట్గా 1 స్పూను చాలు. ఇప్పుడు నీళ్ళు ఏంటంటే 1 గ్లాసు అంట. ఇప్పుడు మనకి 5-6 విజిల్లు వచ్చేంతగా నీళ్ళు పోసుకోవాలి, లేదంటే అడుగు మారుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మనం 1 గ్లాసు పైన కొద్దిగా పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు రబ్బర్ కొడక ప్రెషర్ కుక్కర్ మూతకి రబ్బర్ కానీ విజిల్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉండే విధంగా చూసుకునేసి పెట్టుకోవాలి, ఓకే. ఎందుకంటే మనకు విజిల్స్ రావాలన్నట్టు అందుకోసం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెట్టేద్దాం పొయ్యి మీద. ఇప్పుడు దీన్ని ఏంటంటే 8 నిమిషాలు అంతసేపు ఉడికేసరికి విజిల్స్ వస్తాయి. ఈలోపు మనం రోల్ నీట్గా రెడీ చేసుకునేసి జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు అవి తోలు తీసి వేసుకుంటే బాగుంటుంది, వెల్లుల్లి రెమ్మలు, ఓకేనా ఫ్రెండ్స్. వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదేంటంటే మనం మిక్సీలో వేసుకోవటానికి అంత మంచిగా అనిపించదు, రోట్లో దంచితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం మరవకండి. మనకు కూర రుచి కావాలి అంటే ఈ విధంగా చేయాల్సిందే, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే మీరు అనుకుంటారు ఏంది ఎంత కొద్దిగా, కానీ జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు వేసింది ఆ కొద్దిగా సరిపోద్ది, అదే అంత రుచి వస్తుంది. అదే ఎక్కువ వేసినాం అనుకో రుచి ఉండదు, సేద వస్తుంది, అది గమనించుకోవాలా, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఆరోగ్యానికి చిన్న టాబ్లెట్ సరిపోద్ది కదా, అట్లా ఇది కూడా ఈ కూర రుచికి చిన్నగా కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు మనకి 5-6 విజిల్స్ కంపల్సరీ రావాలి, అది ఉడికేదాన్ని బట్టి చూసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు విజిల్స్ వచ్చినాక గ్యాస్ దాంట్లో ఉండే ఆవిరి మొత్తాన్ని తీసేసేయాలి, ఓకేనా. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తాన్ని తీసేసేయాలి. ఈ విధంగా చేయి మాత్రం పెట్టాలి, తీయకండి. వేరే ఏదైనా ఒకటి తీసుకొని దాని సహాయంతో మాత్రమే ఎయిర్ తీసుకోవాలి. చాలామంది చేయి పెట్టి కూడా పైకి లాగుతుంటారు, ఆ ఎయిర్ అన్నది చేతికి తగిలిందంటే బొబ్బలు లేస్తాయి, ఓకేనా. ఇప్పుడు మూత తీయాలి, అది కూడా ఎయిర్ పూర్తిగా తీస్తేనే మూత వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో చూద్దామా. చూడండి సూపర్గా ఉడికింది, లైట్గా గింజి గింజిగా కనపడుతుంది కదా, కాదు ఇప్పుడు ఎనిపితే మెత్తగా అయిపోద్ది అట్లా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందాక దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకుందాం. ఏది జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలేసిలా ఆ పేస్ట్ అందులో వేసినాక ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం, సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే 2 స్పూన్లు వేసుకున్నాం అంటే ఇప్పుడు మనం ఎనిపేటప్పుడు ఈ ఉప్పు అన్నది అది వాటికి తగిలి తొందరగా మెత్తగా అవుతాయి అన్నట్టు, అందుకని ఈ టైంలో వేసుకోవాలి. అప్పుడు పాతల కాలంలో ఈ సాల్ట్ లేదు కాబట్టి కళ్ళు పేసేటోళ్ళు, అది వేస్తే ఇంకా తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు అట్లా కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఈ టైప్లో మెత్తగా వచ్చేదాకా ఎనుకోవాలి, లైట్గా ఇలా గింజి గింజిగా కనపడాలి, ఓకేనా ఫ్రెండ్స్. అదేంటంటే మనం తినేటప్పుడు సూపర్గా ఉంటుంది పంటి కింద పడుతుంటే, అందుకోసం ఆ లైట్గా గింజ ఉంచుకోవాలి.
పూర్తిగా ఎనపకుండా. ఓకేనా, చూడండి ఈ టైప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకున్నాక అది కాస్త వేడెక్కనిచ్చి ఒక్క సెంసా ఆయిల్ వేసుకుందాం. అది కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు నలిపిన వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి చిన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని కూడా అందులో వేసేసి ఇప్పుడు వీటిని ఏంటంటే కొంచెం బాగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నా ఉంటే ఒక పక్క కాలద్ది ఒక పక్క కాలదు. ఈ విధంగా కలుపుతూ ఉంటే నలువైపులా మొత్తం రౌండ్గా ఒక మంచి కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలను ఒక 4 వేసుకుందాం. ఆమె వెంటనే కరివేపాకు వేసేసి దీన్ని వెంటనే స్లో చేసేసి ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న ఆ పప్పుని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు మనకేంటంటే ఈ ఎండుమిరపకాయలు కానీ కరివేపాకు కానీ మంచి నీట్గా కనపడద్ది. ఇది పోసిన వెంటనే మూత పెట్టేసేయాలి, ఆవిరి పోకూడదు. అప్పుడు ఆవిరి అందులో ఉండి కూరకు మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే కుక్కర్లో కాస్త అలా అనుకునేసి నీళ్లు పోసి ఆ నీళ్లు సరిపోతాయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని కాస్త అలా కలపెట్టుకునేసి ఇప్పుడు రుచి చూసుకోవాలి. మనకి రుచి సరిపోయిందా అంటే ఉప్పు, ఈ ఉప్పు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ చూసుకునేసి ఇప్పుడు దీన్ని కాస్త అలా కలపెట్టుకునేసి మూత పెట్టేసి మళ్ళీ దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. అంటే కొంచెం తెరలేదాకా. ఇప్పుడు ఏంటంటే మూత తీయంగానే వాసన వస్తుంది ఫ్రెండ్స్, గుప్పు మన గమాలిస్తుంది అన్నట్టు. ఇప్పుడు లైట్గా కొత్తిమీర అలా చల్లేసుకునేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పుతుంటే ఏమన్నా ఉంటుంది, నోట్లో నీళ్ళు అట్టే వచ్చేస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు. ఇది దేంట్లోకైనా ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లోకే కానీ, సంగట్లోకే కానీ, చపాతీలోకే కానీ, పూరీలోకే కానీ, ప్రతి దాంట్లోకి, ఆఖరికి దోశలోకి కూడా అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ మన వీడియోకి లైక్ పెడతారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఎవ్వరు కూడా మిస్ కావద్దు.